ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలం రావిగుంటపాలెంలో నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు వైఎస్ఆర్ కాలనీగా నామకరణం చేసినట్లు స్థానిక వైసీపీ నాయకులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన నవరత్నాలు అందరికీ ఇల్లు కార్యక్రమంలో వాకాడు మండల వైసీపీ నాయకులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మంది గూడులేని నిరుపేద లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణాలు చేపట్టడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవారెడ్డి, సురేంద్రరెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ గోపీనాథ్ పాల్గొన్నారు. మన ఈ రాయగుంటపాలెం గ్రామంలో మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలలో భాగంగా దాదాపు 26 మంది లబ్ధిదారులకు గౌరవ తహసీల్దార్ గారు, ఎండిఓ గారు గ్రామ పెద్దల సమక్షంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కాలనీకి వైఎస్ఆర్ కాలనీగా నామకరణం చేసి రోడ్డు అసలైతేనేమి, చెట్లు, విద్యుత్ సౌకర్యం అన్నీ కల్పించి రాబోయే రోజుల్లో ఈ కాలనీని ఇంకా మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి మేమందరం అధికారులతో సమన్వయం చేసుకుని ఈ కాలనీని మంచిగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఈ గ్రామానికే ఈ కాలనీని ఒక రోల్ మోడల్గా తీర్చిద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు అనే పథకంలో ఈరోజు మన గ్రామంలో పట్టాలు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మండల తహసీల్దార్ గారికి, మన ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం అయింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరి తీర్పుతో ఈ రాష్ట్రంలో ఒక కొత్త అధ్యాయంతో దూసుకుపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఎంతో మంది ఖాళీగా ఇల్లు కట్టుకోలేకుంటే ప్రభుత్వమే ఇళ్ల స్థలం చూపించి దానికి మట్టి తోలించి మౌలిక వసతులు కల్పించి రోడ్లు చేయించి మళ్ళీ ఇల్లు కూడా మీరు కట్టుకోగలుగుతారా, మమ్మల్ని కట్టిమంటారా అని అడిగి మరీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు.